సో షూట్ అయిపోయింది కాబట్టి లెట్ మీ అంటే యాక్చువల్లీ ట్రిప్ ప్లాన్ చేసాం, ట్రిప్ అవ్వట్లేదు. సో అందుకే లెట్ మీ ఎక్స్ప్లోర్ ది హైదరాబాద్ అని. విల్డర్నెస్ రిసార్ట్ చాలా బాగుందని చాలా మంది చెప్పారు, అండ్ విష్ణు కూడా వెళ్ళింది చాలా బాగుందని చెప్పింది. సో అట్లీస్ట్ ఒక 1-2 డేస్ ఎంజాయ్ చేయడానికి బాగుంటుందని మీ అండ్ మై ఫ్రెండ్ మౌనిక, మౌనిక కూడా మీకు తెలిసే ఉంటుంది కుటుంబ కథా సీరియల్ చూస్తున్నట్టయితే. సో మేమిద్దరం వెళ్ళి విల్డర్నెస్ రిసార్ట్ లో ఎంజాయ్ చేయబోతున్నాము. సో మీరు ఏం చేశాము, ఎలా ఎంజాయ్ చేశాము అని నా బ్లాగ్ మొత్తం చూడండి. ఇప్పుడైతే షూట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి అక్కడ నుంచి అది కొట్టారు సార్. Yes, నేను మామా ఎర్త్ షాంపూస్ యూజ్ చేస్తాను కాబట్టి ద బెస్ట్ థింగ్ ఈజ్ మామా ఎర్త్ రైస్ వాటర్ షాంపూ. నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే దీంట్లో రైస్ వాటర్ ఉంది. రైస్ వాటర్ ఏంటంటే మనకి ఎప్పుడు పాత కాలంలో చాలా బాగా యూజ్ చేసేవాళ్ళు. మామా ఎర్త్ ఏం చేసిందంటే మామా ఎర్త్ స్టార్టెడ్ దిస్ రైస్ వాటర్ షాంపూ అన్నప్పుడు, అండ్ దట్ టు విత్ ద కెరటిన్, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఐడియా. ఐ రియలీ ఫెల్ సో గుడ్. ఏంటంటే రైస్ వాటర్ ఉంది కాబట్టి దాంట్లో, అండ్ రైస్ వాటర్ మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు, చాలా మంది చెప్తూనే ఉంటారు ఇఫ్ యూ హ్యావ్ ద హెయిర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ రైస్ వాటర్ ఇస్ ద బెస్ట్ అని. ఎందుకంటే హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, హెయిర్ బ్రేకేజ్ తగ్గిస్తుంది, అండ్ మనకి స్ప్లిటెన్స్ వస్తూ ఉంటాయి, స్ప్లిటెన్స్ పోగొడుతుంది, అండ్ ఇంకేమంటే మన హెయిర్ని సిల్కీ షైనీ కూడా చేస్తూ ఉంటుంది. అలానే దిస్ మామా ఎర్త్ రైస్ వాటర్ షాంపూ విత్ కెరటిన్ ఈజ్ డ్యామేజ్ రిపేర్ ఫర్ ష్యూర్, అండ్ ఇట్ ఈస్ పారాబెన్ ఫ్రీ ఆల్సో. అండ్ ఈ షాంపూ అయితే ఫర్ ఆల్ హెయిర్ టైప్స్, అంటే కొంతమంది కలర్డ్ హెయిర్ ఉంటుంది, కొంతమంది ట్రీట్మెంట్ చేయించుకున్న హెయిర్ ఉంటుంది, బట్ అన్నిటికి కూడా దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. చాలా 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 నచ్చింది నాకైతే. అండ్ దీంట్లో అయితే విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ కూడా ఉన్నాయి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ నేను దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. స్మెల్ అయితే చాలా బాగుంది. ఎస్, నేను ఓన్లీ ఈ పార్ట్ మరకే చేశాను. యూ కెన్ సీ ఇట్, వెరీ హైడ్రేటెడ్ గా కనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో విటమిన్ బి, సిఇ ఉంది, అండ్ మోర్ ఓవర్ మనం రైస్ వాటర్ యూస్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ హైడ్రేటెడ్. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ, అంటే మనం బయట పొల్యూషన్ లో తిరిగేటప్పుడు మన హెయిర్ చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బై యూజింగ్ దిస్ మామా ఎర్త్ రైస్ వాటర్ షాంపూ హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం మన హెయిర్ అయితే. సో ఇప్పుడు నేను వెళ్ళి హెయిర్ వాష్ చేసుకుని మళ్ళీ వస్తాను. Yes, I'm done with the hair wash. You can see it like very shining and very silky. ఇలా టచ్ చేస్తేనే అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఏంటంటే వీట్ ప్రోటీన్ ఉండటం వల్ల మన హెయిర్ మోర్ హైడ్రేటెడ్ గా ఉంటుంది, చాలా హైడ్రేటెడ్ గా ఉంటుంది. అండ్ దీంట్లో కెరటిన్ కూడా ఉంది కాబట్టి మన హెయిర్ ఏమవుతుందంటే మోర్ మేనేజబుల్ అండ్ లెస్ ఫ్రీజీ, ఎక్కువ ఫ్రీజీ కూడా అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కెమికల్స్ ఫ్రీ అండ్ టాక్సిన్స్ ఫ్రీ అవ్వడం వల్ల దీంట్లో సిలికాన్స్, పారాబెన్ అండ్ మినరల్ ఆయిల్ డైస్ ఇన్ అవర్ రైస్ వాటర్ షాంపూ. అండ్ వన్ మోర్ బెస్ట్ పాయింట్ ఏంటంటే మామా ఎర్త్ ఈజ్ ఇన్ అ ప్లాస్టిక్ పాజిటివ్. దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దెన్ దే యూస్. దే నౌ రీసైకిల్ ఓవర్ 120 MT ప్లాస్టిక్ ఎవ్రీ మంత్. 1 MT ఈక్వల్ టు 1000 kg. అంటే ఎంత మంచి పాయింట్ చూడండి. Yes, there is a Mama Earth Rice Wonder Water. ఇదైతే నిజంగానే వండర్లా ఫీల్ అయ్యాను ఎందుకంటే దిస్ ఈస్ డిటాంగిల్డ్ హెయిర్ ఇన్ 7 seconds. నిజంగానే 7 seconds లో యూ కెన్ సీ ద వండర్స్ అన్నట్టు ఫీల్ అయ్యాను నేను. మన హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత విత్ వెట్ హెయిర్, లేకపోతే ఎప్పుడైనా వెట్ హెయిర్ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు ఇలా వెంటనే వండర్ చూడాలనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ రైస్ వండర్ వాటర్. 7 seconds వెట్ హెయిర్ మీద మనం కొంచెం తీసుకొని మన హెయిర్ కి అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ 7 seconds లో యూ కెన్ సే ఇట్ లైక్ మనకి చిక్కులు పడినా కూడా చిక్కు ఈజీగా ఉంటుంది, అండ్ వెరీ షైనింగ్ అండ్ వెరీ సిల్కీ. అండ్ ఇదేంటంటే మన హెయిర్ టెక్స్చర్ కూడా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఐ ఆల్రెడీ అప్లైడ్ ఇట్, చాలా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి స్ప్లిటెన్స్ కూడా ఎక్కువ పోతూ ఉంటాయి, అండ్ హెయిర్ డ్యామేజ్, హెయిర్ బ్రేకేజ్ కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇట్ గివ్స్ డిటాంగిల్డ్ షైనీ హెయిర్, షైనీ ఇట్లా మెరుస్తూ ఉంటుంది. ఐ థింక్ ఐ హోప్ యూ గైస్ కెన్ సీ దిస్ లైక్ షైనింగ్. నా హెయిర్ అయితే ఫుల్ షైనింగ్ గా ఉంది. అండ్ స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ మామా ఎర్త్ ఫర్ దిస్ రైస్ వండర్ వాటర్. మీరు కూడా ఈ మామా ఎర్త్ రైస్ వండర్ వాటర్ రైస్ షాంపూని కొనాలని అనుకుంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నా కోడ్ యూజ్ చేసి మీరు కనుక ఈ మామా ఎర్త్ షాంపూని తీసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ యూజ్ RITHU 2021 అండ్ గెట్ 20% డిస్కౌంట్. ఈ లింక్ లో ఉంటుంది. అండ్ ఆ లింక్ లో కాకుండా కూడా యూ కెన్ గెట్ ఇట్ ఇన్ అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా మీకు ఈ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అండ్ మోర్ ఓవర్ మామా ఎర్త్ వాళ్ళ దగ్గర ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే, మామా ఎర్త్ వాళ్ళు 2025 లోపల 1 మిలియన్ మొక్కలు నాటాలి అనేది వాళ్ళ ఎయిమ్. ప్రొడక్ట్ కొన్న ప్రతిసారి మన కోడ్ని వాళ్ళు దాంతో లింక్ అప్ చేస్తారు, ఒక ప్లాంట్ ని నాటుతారు, దానివల్ల 2025 లోపల చాలా మొక్కల్ని నాటుతారు. సో దిస్ ఇస్ ద సచ్ ఎ బ్యూటిఫుల్ ఐడియా. And that's it. Thank you so much, Mama Yath. Auntie bro, dress mottam kanipistundi. Yeah. Meet my Maulika Priya. Okay. మేము ఈరోజు ఏం చేయబోతున్నామో ఈ ఫోన్లో బంధించి నేను మీకు బ్లాగ్ రూపంలో యూట్యూబ్లో పెట్టబోతున్నాను. ఫస్ట్ అసలు ముందు ఇక్కడ రూమ్ తీసుకొని వచ్చాం. రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి కదా మనిక, ఖాళీయే లేదు. మాకు విష్ణు ప్రియ ఉన్న బీచ్ దొరకలేదు, విష్ణు నాకు దొరకలేదు. ఐ గాట్ ఏం దొరికింది మనకి, పెరియార్ క్యాబిన్ పైన అనిపిందా, పెరియార్ అంటాం డబుల్ క్యాబిన్ చూపిరా పర్లేదు. సబ్స్క్రిప్షన్ చెప్పు నా దానికి, ఎలా చెప్పాలా నువ్వు చెప్తే నేను రిపీట్ చేస్తాను, ప్రాంప్టింగ్ అలవాటయ్యాను కదా. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు రీతు చౌదరి ఛానల్. అది రిపీట్ చేసుకోండి. నైస్ రా, ఇంకోసారి చెయ్యకరా. ఓకే yes, ప్రెరియారా, వాట్ ఇస్ ఇట్, పెరియార్ పెరియార్ ఇట్స్ పెరియార్. అరే నేను కూడా సైక్లింగ్ చేస్తాను రా, దట్ బాలిక ఇస్ సైక్లింగ్. Do cycling ra? Yes ra. With our putti putti battle ra? No ra, I wore full one ra. I also wore full one ra, yes. But you wear shorts ra. Okay. Main pehwan le mali kalusna until then. Boy. Dandeliya. Idi kaadu, idi kaadu dandeli. అయ్యయ్యో ఎట్లుంటది దండి. యో మౌనిక, ఈమెనే అసలు సజెస్ట్ చేసింది ఆ పెరియార్ అనే ప్లేస్, అంటే పెరియార్లో ఉందాము అని. ఇది ఒకటి మాట్లాడు, ఫస్ట్ అది రాలేదా, నేను ఆ టెన్షన్లో ఉన్నాను, ఎక్కడ కనిపించట్లేదు. కాదు ఇక్కడ చిన్న అని ఒక వ్యక్తి దాక్కులు ఉన్నాడు, ఆ వ్యక్తి వద్దు అసలు మనకు వద్దు చూపించుకోలేదు, ఎందుకంటే ఆయన పెద్ద సెలబ్రిటీ. దిస్ ఇస్ పెరియార్, యస్ రోక్ మీ పెరియార్ అని ఉంది. ఓకే దట్స్ ఫైన్, ఇదే మేము ఉండకపోయే కుటీరము. స్వాగతం సుస్వాగతం టు కుటీరము. పైన కిందరు ఓ నైస్ లాక్ ఇస్ మనకు దగ్గర తీయని కూడా తీయలేదా. షిట్ ఇంతే లైటింగ్, ఇంకెంతకు మించి లైటింగ్ లేదు ఫ్రెండ్స్. ఆల్ పిచ్చి చెట్లు పిచ్చి గడ్డి. It's the washroom, ra. Oh, wow, ra. Ra. ఇక్కడ ఒక మనం రాణిలాగా రాజులాగా ఫీల్ అయ్యి యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే రీసెంట్ వచ్చేసింది, రెండు హ్యాండ్ బ్యాగులు నేనే క్యారీ చేస్తే లోపలికి వచ్చాను. Friendly, you should prove that you are doing something for so me. So much of work I am doing, Ra. Oh my god, love you, Ra.
ఏ మాకు వేడి నీళ్ళు స్నానం చేయడం స్నానం ఏమంటారు జలకాలు ఆడడానికి మంచి ప్రదేశం ఇది. ఇప్పుడు పైకి వెళ్దాం మాతో పాటు ఇంకో స్నేహితురాలు స్నేహితులు కూడా వచ్చారు. ఏ పైన ఇట్ ఈస్ నైస్ రే. ఎంత కోజీ కోజీగా ఒక రిలేషన్షిప్ వాళ్ళు ఇక్కడికి వస్తే ఎంత బాగుంటుంది. ఈ వాష్రూమ్ అంత సెక్సీగా అంటే ఓకే కిందనే రాయి వచ్చి సెక్సీగా ఉంది. అరే ఫండు ఈ వాష్రూమ్ అంత సెక్సీగా ఏం లేదు అందుకే పడేసా ఇక్కడ. యావరేజ్ రా. ఇలాంటి కుటీరం మనకి ఎక్కడైనా దొరుకుతుంది. కింద కుటీరమే కావాలి. చూడు చూడు లుక్ ఎట్ దట్ గ్లాస్ హౌ సెక్సీ ఫీలింగ్. దీని చూడు షూటింగ్స్ జరగట్లేదు సో ఓకే ఓకే చెప్పు. సో బోర్చి ఇద్దరం వైల్డ్నెస్ రిట్రీట్ వెళ్ళి ఒక వ్లాగ్ చేసుకొని ఎంజాయ్ చేసి ఒక రోజు వన్ డే అలా అలా. సో ఏ కాంత ఈ రోజు ఈ వన్ డే మీరు మమ్మల్ని భరించక తప్పదు ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు మనం ఏమేమి చేయబోతున్నాం ఏమో యాక్చువల్లీ ఏంటంటే వి హ్యావ్ ఏ ప్లాన్ టు గో గోవా. యాక్చువల్లీ ఏంటంటే కాకపోతే మాకు పోవడానికి ఫ్లైట్ టికెట్ బుక్ అయింది కానీ రిపెంట్ ఫ్లైట్ టికెట్ బుక్ అవ్వలేదు సో వచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అని. సో లైక్ వద్దు ఇంకా మన హైదరాబాద్లో ఉన్నది ఎక్స్ప్లోర్ చేసుకుందాం రా వేరే గోవాకి వెళ్ళేందుకు అని ఫీల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాము. అండ్ మొన్నే విష్ణుప్రియ వెళ్ళి నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది ఆమె బ్లాగ్తో అమ్మో చాలా ఎంజాయ్ చేస్తుంది అని. బట్ యా ఆఫ్టర్ మై షూస్ ఐమ్ బ్యాక్ టు హియర్. సో మాకు పెంచ్ దొరకలేదు మాకు. సో మాకు ఈ కుటీరమే దొరికినది. మేము ఈ ప్రదేశంకు వచ్చినది ఎందుకంటే ఆహ్లాదకరంగా ఉందని చాలా మిత్రులు మిత్రురాలు చెప్పారు మాకు. సో అందుకు వచ్చాము. అండ్ స్నేహితులు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఇక్కడ కూడా రావాలనుకుంటున్నారు వాళ్ళ స్నేహితులతో వాళ్ళకి సుస్వాగతం పలుస్తున్నాము. కానీ మీకు ఎలాంటి డిస్కౌంట్ ఉండవు బికాస్ ఐఎమ్ నాట్ కొలాబరేటెడ్ విత్ దిస్ రిసార్ట్ అండ్ నాట్ ప్రమోటింగ్ దిస్ రిసార్ట్ అందుకే. అండ్ యా పల్లెటూరులో అంటే పల్లెటూరు వెళ్ళినప్పుడు ఆల్ దిస్ ఆపు చెట్లు అంటే ఇప్పుడు మరీ ఓవర్ యాక్షన్ కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఆపు చెట్లు ఉంటాయి. బట్ స్టిల్ చెప్తున్నా అక్కడ చూడము అప్పుడు జలకాలు ఆడడానికి చక్కనైన ప్రదేశం ఉంది అది బాగుందని చెప్తా. అంటే నాకు తెలిసిన ఇన్ఫో ఏంటంటే చిన్న బాగా మంచి పెద్ద సన్నగా వస్తామంటా. ఎంత సెక్సీగా ఎంత బాగుందో దాంట్లో నేను నుంచున్నా సెక్సీగానే కనిపిస్తాయి. మెల్లగా కనిపిస్తున్నానా బికాస్ ఆఫ్ ది లైట్ అంతే. సింహం రారా ఎంత ఫాలో అవుతుండ అంటే వీడు నన్ను అబ్బా జాస్పర్ని తేలేకపోయా అందుకే ఇక్కడ సింహంతో మేనేజ్ చేస్తాం. ఎందుకు మాట్లాడుతున్నానంటే రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ 17 ఎపిసోడ్స్ ఆఫ్ మహాభారతం. ఎందుకు పెద్ద మాట్లాడుతున్నానంటే నిజంగా మైక్ లేదు కాబట్టి అందుకు. ఇంత వాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత నీళ్లు ముఖ్యమని నీళ్లు పక్కన నా స్నేహితురాలు ఎందుకో నవ్వుతున్నది అది ఎంత అవాయిడ్ చేయండి. దూరంగా వచ్చినందుకు మాతో పాటు నీరు కూడా తెచ్చుకుంటే మేమేమో రారా వై 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 ఆర్ స్టాండింగ్ దేర్ మా వీడియో తీసే వ్యక్తికి మేము చెప్పే సొల్లు ఆయన ఆయన మేఘాలోకంలోకి వెళ్ళి అక్కడ ఆ పాప చూడము. ఓకే ఇంకా ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయగలిగితే అదంతా మీకు బ్లాగ్ లో చూపిస్తున్నాను. ఎస్ యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఇటువైపు దారి ఉందని చెప్పి తీసుకెళ్తున్నారు బట్ ఐమ్ లిటిల్ స్కేర్డ్ అబౌట్ దిస్ బికాస్
బికాస్ ఇది కొంచెం స్కేరీగా ఉంది కాబట్టి. వాళ్ళకి కూడా తెలియదు ఎక్కడ వెళ్తున్నామని. బట్ ఓకే, ఐఎమ్ గెటింగ్ అ కాల్ బికాస్ యాక్చువల్లీ ఏంటంటే నా ఫోన్లో వీడియోస్ ఎక్కువ అయ్యాయి, బ్లాగ్స్ తీసా దాంట్లో. సో అందుకే ఐఎమ్ యూజింగ్ మౌనికాస్ ఫోన్. ఇప్పుడు ఏంటి, డెఫినెట్గా యూ హ్యావ్ టు లివ్ దట్ కాల్ అది బికాస్ యు నో ఐ డోంట్ నో కిల్ యూ, యు నో హూస్ కాలింగ్ మీ. ఓకే ఫైన్. చాలా వింతగా ఉంది దీంతో. సంథింగ్ ఇటు పోతే మా అమ్మో వీళ్ళంతా నాకు పాములు ఉంటాయేమో అని భయం వేస్తుంది. నాకు అదే భయం వస్తుంది బికాస్ దిస్ ప్లేస్ ఇస్ వెరీ స్కేరీ. చెప్పామా మనం దారి తప్పామని? రాజమాత మాట వినాలి మీరు. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ వాక్ వి ఆర్ బ్యాక్. yes, చాలా కష్టపడ్డాం మేము. యాక్చువల్లీ మా సింహం మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ వాట్ వి గోనా డు? ఏం చేద్దాం ఇప్పుడు? ఫుడ్ వస్తుంది మాకు, ఆ ఫుడ్ కూడా మీకు మంచిగా చూపిస్తాం. అండ్ ఫుడ్ బాగా భుజిస్తాం మేము, బాగా తింటాం. ప్లీజ్ దయ్యాల్లో తింటుంది మాత్రం కొద్ది కాదు, మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇళ్ళనే తింటాం కదరా. లేదా కొంచెం ఫ్యాషన్ చేద్దాం, స్టైల్ చేద్దాం అనుకున్నాను పర్వాలేదు ఇప్పుడు. సో ఐఎమ్ వెయిటింగ్ టు అరైవ్స్ బాయ్. పీనట్ మసాలా హియర్, I'm done and I'm leaving this place. Manika inka aa bottle mede unde. Hey. Noku dana fresh ga snanam chesam friends. Etlo undi nee naithe? Em maatladutunnav ra? Narralu kettayipoyindi. Manika. Cheppu. Chaala enjoy chesam friends. Chichi. Meeru siggu padakandi. Kachi povalani anipistundi. సో గైస్ ఐ హోప్ యూ ఎంజాయ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుతు చౌదరి. చెప్పు రుతు చౌదరి. Mm-hmm.